श्री गुरवे नमः श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा माह्यं ददाति सपदांतिकं वंदेहं श्री गुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सहगण ललितां श्री विशाखान्वितां च हे कृष्ण करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः ॐ विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण प्रभु जी थैंक्स मदर जी हरे कृष्णा సో మనము ఎక్కడొచ్చి చదువుకున్నామండి అంటే 22వ అధ్యాయం చదువుతున్నాము. 22వ అధ్యాయం 3వ స్కందంలో 23 శ్లోకాలు చదివాము. ఇక్కడికి రాణి అయినటువంటి శతరూప అంటే స్వయంభువ మను యొక్క తల్లి భార్య మనువు యొక్క భార్య అయినటువంటి శతరూప ఆమె పేరు శతరూప. ఆభరణములను వస్త్రములను గృహోపకరణములు వంటి సందర్భోచితమకు విలువైనటువంటి కానుకలను వధువు వరులకు కట్టముగా వసగెను. అంటే ఇక్కడికి వివాహం అయిపోయింది, కట్న కానుకల విషయాలు అయిపోయినాయి. అర్ధమమునికి వివాహం అయింది దేవహూతితోటి. ఆ తర్వాత కంటిన్యూషన్ చూద్దామండి. 24వ శ్లోకం నుంచి స్టార్ట్. ప్రత్తాం దుహితరం సమ్రాట్ సదృక్షాయా గతవ్యతః ఉపగుహ్య చ బాహుభ్యాం ఔత్కంఠ్యోన్మతి దాశయా ఆ విధముగా యోగ్యుడైన వానికి కుమార్తెను వసగవలసినటువంటి బాధ్యత నుండి విడివడిన స్వయంభువ మనువు ఆ పిదప విరహ భావనతో మనస్సు ఉత్కంఠత చెందగా రెండు చేతులతో దేవహూతిని ఆలింగనము చేసుకున్నాను. అంటే అప్పగింతలు అనమాట. సో అప్పగింతల సమయంలో తండ్రికి ఏ విధమైనటువంటి భావోద్వేగం ఉంటుందో అదే విధంగా మనువు కూడా, స్వయంభవ మనువు కూడా కూతురికి వివాహం చేసిన తర్వాత ఆ కూతురిని ఇక్కడే వదిలేయాలి అని చెప్పేసి ఆయనకు కూడా ఆ భావోద్వేగం అనేది వచ్చిందనమాట. ఆయన ఉత్కంఠత చెంది రెండు చేతులతో కుమార్తెని ఆలింగనం చేసుకున్నాడు. యుక్త వయస్కురాలైనటువంటి తనయును తగిన వరుణుకు వసగునంత వరకు తండ్రి ఎల్లవేళలా ఉద్విగ్నతను కూడి ఉండడు. తగిన సంతానమును తగిన జోడుతో వివాహము చేయనంత వరకు తల్లిదండ్రులు బాధ్యతను కలిగి ఉందరు. ఆ కర్తవ్యము పూర్తి చేసినంత తండ్రి తన బాధ్యత నుండి బయటపడును. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఇంకా కూతురికి సంబంధించినటువంటి బాధ్యత తండ్రికి ఉండదన్నమాట. ఇక సో ఆ తర్వాత కూతురి మీద బాధ్యత అనేది భర్తకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట తండ్రి నుంచి. సో ఎప్పుడైతే బాధ్యతలన్నీ ఇంకా నెరవేరినట్లనమాట, ఇంకా స్వయంభవ మునికి అర్ధమ మునికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత తన కుమార్తెని, కుమార్తె మీద ఉన్నటువంటి బాధ్యతని పూర్తి చేసుకున్నట్లు. అసక్వంస్తద్విరహం ముంచన్ బాష్ప కళాం ముహుః
ఆ చక్రవర్తి తన కుమార్తె విరహమును సహింపజాలలేకపోయాను. మరలా మరలా కన్నీరు కార్చి తన శిరమును తడిపివేయుచు అతడు అమ్మా తనయా అనుచు విలపించను. ఇచ్చట అమ్మా అను పదము ప్రధానమైనది. తండ్రి కొన్నిమార్లు కుమార్తెను ప్రేమతో అమ్మా అనుచు, కొన్నిమార్లు ప్రియమైన తనయా అనుచు పిలుచుటకు ఒక పరిపాటే. పెళ్లి కానంత వరకు తండ్రికి తనయగా ఉండి కన్య వివాహానంతరము ఇంటికి ఇంటి కూతురుగా వ్యవహరించబడక భర్త గృహమునికి ఏగవలసి వచ్చును. వివాహం పిమ్మట ఆమె భర్త యొక్క సొత్తగుటయే దీనికి కారణం. అందువల్లనే విరహ భావన ఉత్పన్నమగును. సంహితను అనుసరించి స్త్రీ ఎప్పుడునూ స్వతంత్రురాలు కాదు. వివాహము కానంత వరకు ఆమె తండ్రి సొత్తుగా మెలగవలను. వృద్ధురాలై పిల్లలు వయస్సు గల వారు అగునంత వరకు ఆమె భర్త యొక్క సొత్తుగా ఉండవలను. సన్యాసమును గ్రహించి భర్త ఇల్లు విడిచిన పిమ్మట ఆమె తనయుల సొత్తుగా ఉండవలేదు. ఈ రీతిన స్త్రీ ఎల్లప్పుడూ తండ్రి పైననో భర్త పైననో లేదా పెద్దవారైనా తనయుల పైననో ఆధారపడి ఉండవలెను. ఈ విషయము దేవహూతి జీవితమున ప్రదర్శితమైనది. దేవహూతి తండ్రి ఆమె బాధ్యతను భర్తయ్యకు కర్ధమునికి అప్పగించను. అదే రీతిన కర్ధముడు కూడా పిదప ఆమె బాధ్యతను తన తనయుడు కపిలదేవునికి వసిని ఇల్లు విడిచను. ప్రస్తుత కథ ఈ సంఘటనలన్నింటినీ ఒక్కటొక్కటిగా వర్ణించను. అంటే ఒక స్త్రీ ఎప్పుడు కూడా స్వతంత్రురాలుగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఎవరో ఒకళ్ళ రక్షణలోనే ఉండాలి స్త్రీ అనేది. పెళ్లి కానంత వరకు తండ్రి రక్షణ, పెళ్ళి అయిన తర్వాత భర్త రక్షణ, ముసలితనం వచ్చిన తర్వాత కొడుకుల రక్షణలో ఉండాలన్నమాట. అంతేకాని ఎక్కడా కూడా శాస్త్రంలో స్త్రీకి ఇండిపెండెన్స్ అనేది చూపిలేదన్నమాట. ఎందుకంటే స్త్రీ అలానే ఉంటేనే అది ఆమెకి రక్షణ అనేది ఉంటుంది అని. ఆమంత్రతం మునివరం అనుజ్ఞాతః సహానుగః ప్రతస్థే రతమారుహ్య సభార్యః స్వపురం నృపః ఉభయో ఋషికుల్యాయాః సరస్వత్యాః సురోదసోః ఋషీణామపు పశాంతానాం పశ్యన్నాశ్రమ సంపదః కర్ధమముని అనుజ్ఞను వడసినటువంటి పిమ్మట ఆ చక్రవర్తి భార్య సమ్మతుడై రథమును అధిరోహించి పరిజనము వెంటరాగా రాజ్యమునకు బయలుదేరాడు. సాధు పురుషులకు ఆమోదయోగ్యమగు సరస్వతి నది ఇరు తటముల యందు గల ప్రశాంత నమస్కులకు ప్రశాంత మనస్కులకు ఋషిగణపు సుందరమైనటువంటి ఆశ్రమ శోభను అతడు గాంచను. అంటే ఇప్పుడు ఈయన యాక్చువల్గా కర్ధమముని ఎక్కడ ఉన్నాడండి అంటే సరస్వతి నది ఒడ్డున ఉన్నారు. సరస్వతి నది ఒడ్డున బిందు సరోవరం దగ్గర ఉన్నారు ప్రత్యేకించి. అది ఇంతకు ముందు కూడా మనకి తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ వివాహం కర్ధమముని యొక్క ఆమోదం తీసుకున్నారు ఇంటికి వెళ్ళిపోవడానికి, అంటే వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోవడానికి, ఇంకా తిరిగి ఆయన యొక్క రాజప్రసాదానికి వెళ్ళిపోవడానికి కర్ధమముని యొక్క ఆమోదం తీసుకొని సరస్వతీ నదీ తీరం మీదగానే ఆయన ప్రయాణిస్తున్నారన్నమాట. సరస్వతీ నదీ తీరం మీదగా ప్రయాణిస్తున్నారు అంటే సరస్వతీ నది ఎంత పవిత్రమైనదో చూడండి. ఆ నదీ తీరంలో ఒక కర్ధమముని యొక్క ఆశ్రమమే లేదు, ఆ నదీ తీరంలోనే అనేక మంది ఋషిగణములు ఆశ్రమాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అంత పవిత్రమైనటువంటి నది అనమాట అది. అంటే గొప్ప గొప్ప ఋషులు యోగులు కూడా అలాంటి నదీ తీరంలో ఉంటారు అని అనమాట. ఆ నదీ తీరంలో ఋషిగణపు సుందరమైనటువంటి ఆశ్రమ శోభను అతను మార్గ మధ్యమంలో కూడా చూడగలిగారు అనమాట.
నవీన కాలమునందు నగరములు గొప్ప వాస్తుకళ కౌశల్యముతో నిర్మింపబడి ఉన్నట్లుగా పూర్వమునందు ఋషి కులములు అని పిలువబడు ఆవాస స్థానములు ఉండేవి. అచట గొప్ప సాధు పురుషులు నివసించేవారు. ఆధ్యాత్మిక అవగాహనకై భారతదేశమునందు ఇంకను పెక్కు మహా నీయ స్థానములు కలవు. అట్టి గంగా యమున తటములయందు ఆధ్యాత్మిక అభ్యాసము కొరకై పలువురు ఋషులు మునులు చక్కని ఆశ్రమములయందు నివసించురు. ఋషి కులముల ద్వారా ప్రయాణించినప్పుడు రాజు మరియు అతని పరివారము వారి సౌందర్యముతో మిగిలి సంతృష్టి చెందు. అదే విషయము ఇచ్చట ప్రశ్యన్నాశ్రమ సంపద అని తెలపబడినది. ఋషి గణమునకు నింగినంటు మేడలు లేనప్పటికీ వారి ఆశ్రమములు ఎంత సుందరముగా ఉండేవనగా వాటిని గాంచినంతనే రాజు మిక్కిలి మదమందెను. అంటే వాళ్ళకి మామూలుగా గుడిసెల్లాగానే ఉంటాయి వాళ్ళ యొక్క ఆవాస స్థానాలు అంటే ఆశ్రమాలు. సో అవి పెద్ద మేడల్లాగా లేకపోయినా కానీ వాటిని చూస్తే అట్రాక్షన్ వచ్చే విధంగా ఆయనకి అనిపించింది అనమాట. అంటే ఇది భౌతికంగా చూడడానికి అట్రాక్షన్ కాదు, అది ఆయనకి ఆ ప్రశాంత వాతావరణం అక్కడ ఋషులు ఉండడం అదంతా కూడా ఆయనకి నచ్చిందన్నమాట. తమాయాంతభిప్రేత్య ప్రజాపతి గీత సంస్తుతివాదిత్రై ప్రతిద్వీయహు ప్రహర్షితాః. రాజు ఆగమనమును ఎరిగి హర్షితులైనటువంటి అతని ప్రజలు అతన్ని గీతస్తుతి వాద్యములతో ఆహ్వానించుటకు బ్రహ్మవర్తము నుండి బయలుదేరిది. అంటే ఇప్పుడు రాజు వస్తున్నాడు అని తెలిస్తే రాజ్యంలో ఏ విధంగా అయితే ఆహ్వానిస్తారో బయలుదేరారనమాట. బ్రహ్మావర్తము నుండి బయలుదేరి ఆహ్వానించడం కోసం వాద్యాలతోటి వాయిద్యాలతోటి వాళ్ళు వచ్చారనమాట. గీతస్తుతి వాయిద్యాలతోటి అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి అని అనమాట. సో ఆయన ఆహ్వానించడానికి వచ్చారు. పర్యటన కావించి రాజు మరలి వచ్చినప్పుడు రాజధాని ప్రజలు అతనిని ఆహ్వానించడం అనేది ఆచారం. ఇక్కడ బ్రహ్మావర్తము అని అన్నారండి. బ్రహ్మావర్తనము నుండి అంటే రాజధాని నుంచి అని అంటున్నారు. రాజధాని ప్రజలు అతన్ని ఆహ్వానించడం అనేది ఆచారము. కురుక్షేత్ర యుద్ధానంతరం శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళినప్పుడు ఆ రీతిగానే జరిగింది. నగర ద్వారము చెంత అన్ని తరగతుల పౌరులు అతన్ని ఆహ్వానించారు. పూర్వము రాజధాని నగరముల చుట్టూ ప్రహరీ గోడలు ఉండి ప్రవేశమునకై వివిధ ద్వారములు ఉండేవి. నేటికి ఢిల్లీ యందు పాతకాలపు ద్వారములు కలవు. రాజును ఆహ్వానించుటకై పురజనులు సమకూడి అట్టి ద్వారములు పాత నగరముల యందు గోచరించరు. ఇచ్చట కూడా బర్హిష్మతి అంటే స్వయంభవ మనువు రాజ్యముకు బ్రహ్మావర్తమునకు రాజధాని. బ్రహ్మావర్తం అనేటువంటి రాజ్యానికి రాజధాని బర్హిష్మతి, అదే స్వయంభవ మనువు యొక్క రాజ్యం. బర్హిష్మతి అనేటువంటిది రాజధాని. ఆ నగర జనులు తమ చక్రవర్తిని పెక్కు అలంకరణలతో సంగీత వాద్యములతో ఆహ్వానించడం చక్కగా అలంకృతులై విచ్చేసిరి. రాజు వస్తున్నారు అంటే అలా ఉంటుంది అనమాట ఆహ్వానం. అయితే మనకి శ్రీకృష్ణ భగవానుడి గురించి కూడా ఇక్కడ చెప్పారు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపురాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా అలానే జరిగింది. సో హస్తినాపురాన్ని వదిలి వెళ్ళడం మొత్తం కూడా ఒక రెండు మూడు అధ్యాయాలు ఉండింది. ఆ తర్వాత ఆయన హస్తినాపురాన్ని వదిలి కొంత సమయం ప్రయాణం చేసి ద్వారకకి చేరుకున్నారు. ద్వారకకి చేరుకున్నప్పుడు కూడా ద్వారకలో ఏ విధమైనటువంటి స్వాగతం పలికారు అనేటువంటిది కూడా మళ్ళీ రెండు మూడు అధ్యాయాల్లో వివరించడం అనేది జరిగింది. అంటే ఆయన యొక్క స్వాగతాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా చేశారు, ఎవరు ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఏ విధంగా ఆయన్ని ఇది చేస్తున్నారు, అంటే ఎలాంటి భావనలో ఎవరు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని, చివరికి ఆ రాజ్యంలో ఉండేటువంటి స్త్రీలతో సహా ఏ విధంగా ఆ కృష్ణుని చూస్తున్నారు, ఏ విధంగా కృష్ణుడితోటి భావన కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా స్వాగతంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ విధంగానే ఇక్కడ కూడా అంటే ఈయన భూ పర్యటన అంతా చేసి తిరిగి వస్తున్నటువంటి రాజుని వెల్కమ్ చేస్తున్నారు అనమాట ప్రజలందరూ. యజ్ఞస్యాంగం విదున్వతః
కుశాః కాశాస్త ఏవాసన్ కుశాః కాశాస్త ఏవాసన్ శశ్వద్ధరిత వర్చసః శశ్వద్ధరిత వర్చసః ఋషయో యై పరాభావ్యా యజ్ఞజ్ఞాన్ యజ్ఞమీజిరే విష్ణు భగవానుడు వరాహావతారమును అవతరించినప్పుడు రోమములు రాలినట్టి ప్రదేశము కనుక సర్వ సంపత్ సమన్వితమగు బర్హిష్మతి నగరము ఆ పేరున పిలువబడినది. అతడు తన దేహమును విదిలించినప్పుడు రోమములు రాలి ఎల్లప్పుడూ పచ్చగా ఉండు కుశగ్రాసముగాను మరియు కాశగ్రాసముగాను అంటే చాపలకు ఉపయోగించు మరి ఒక రకపు గడ్డి మారినవి. తమ యజ్ఞ నిర్వహణకు ఎందు ఆటంకము కలిగించినటువంటి దానములు పరాభవించబడినటువంటి పిమ్మట మునులు వాని ద్వారా విష్ణు భగవాన్ని అర్చించిరి. అంటే వరాహావతారంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు వరాహావతారంలో ఉన్నప్పుడు ఆయన ఒళ్ళు విదిలించడం అనేది జరిగిందంట. ఒళ్ళు విదిలించినప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ అక్కడ రాలి అనమాట. ఆ రాలినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఇప్పుడు గడ్డిగా మారిపోయాయి అనమాట. రెండు రకాల గడ్డిల గురించి ఇక్కడ చెప్తున్నారు, అలాంటి గడ్డిగా మారిపోయినాయి అని చెప్తున్నారు. అంటే ఈ వరాహావతార రూపంలో ఆయన అవతరించినటువంటి ప్రదేశం కూడా అదే అనమాట. అందుకనే దానికి బర్హిష్మతి అనేటువంటి పేరు ఇవ్వడం అనేది జరిగిందంట. అయితే మళ్ళీ భగవంతుణ్ణి అర్చించడానికి కూడా వాళ్ళు అదే గడ్డిని వాడేవాళ్ళు అంట ఋషులు, ఎందుకంటే అది దేవుడి నుంచి వచ్చినటువంటిది కాబట్టి. దేవదేవునితో ప్రత్యక్షంగా సంబంధము కలిగినట్టు ఏ ప్రదేశమైనను పీఠస్థానం అని పిలువబడదు. స్వయంభవ మనువు రాజధాని యొక్క బర్హిష్మతి ధన సంపత్తులచే సమన్వితమైనందున గాక వరాహ భగవాను రోమములు అతట రాలి ఉన్నందున మహిమాన్వితమై ఉన్నది. అంటే ఆయనకి ఏదో చాలా పెద్ద ఆస్తుపాస్తులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రదేశానికి ప్రసిద్ధి రాలేదంట. ఆ ప్రదేశానికి వచ్చినటువంటి ప్రసిద్ధి ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ వరాహ భగవానుడి అవతారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క రోమములు అచ్చట రాలి ఉన్నందున ఆ ప్రదేశానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. భగవానుడి ఆ రోమములు ఆ పిదప పచ్చని కుశగ్రాసములుగా మారినవి. ఆ దేవదేవుడు హిరణ్యాక్షుడు వధించిన సమయము నుండి ఋషులు ఆ గ్రాసముతో విష్ణు భగవాన్ని అర్చించుట ఆరంభించారు. యజ్ఞము అనగా విష్ణు భగవానుడే. భగవద్గీత యందు కర్మము యజ్ఞార్థము అని వర్ణించబడినది. యజ్ఞార్థముగు కర్మ అనగా కేవలం విష్ణు ప్రీత్యర్థమై వర్ణించబడి అట్టి కర్మ అని భావము. ఏదేని కార్యమును ఇంద్రియ భోగార్థము గాని లేదా మరి ఏ ఇతర ప్రయోజనముకు కొరకు గాని చేసినచో అది కర్తను బంధించను. కనుక ఎవరేని తన కర్మఫలముల నుండి విడివడ కోరినచో ప్రతి దానిని విష్ణు ప్రీత్యర్థమే వనరించవలను. స్వయంభూ మనువు రాజధాని యొక్క బర్హిష్మతి యందు ఆ విధముగా కార్యములు ఋషులచే సాధు పురుషులచే నిర్వహింపబడినవి. అంటే ఏదైనా సరే భగవంతుడి కోసం చేసేటువంటిది యజ్ఞము స్వయంభవ మనువు కాలంలో అన్ని కూడా అలానే జరిగేవి అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే అక్కడ ఋషులు ఆ గడ్డిని ఏదైతే కుశగ్రాసం అన్నారో ఆ కుశగ్రాసాన్ని కూడా విష్ణువు కోసం ఉపయోగించేవాళ్ళు, అంటే యజ్ఞం లాగా యూజ్ చేసేవాళ్ళు. కుశకాశమయం బర్హీర్ ఆస్తీర్య భగవాన్ మనుహో అయజద్యజ్ఞ పురుషం లబ్ధాస్థానం యతో భువం యవ్వాని అనుగ్రహముచే మనువు సమస్త భూగోళపు ఆధిపత్యమును పొందగలిగిన యజ్ఞ పురుషుని అతను కుశకాశగ్రాహముతో ఆసనం ఏర్పరచుకొని అర్పించను. అంటే మనువుకి సమస్త భూగోళం యొక్క ఆధిపత్యం ఎవరు ఇచ్చారండి అంటే భగవంతుడి. సో భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనువుకి సమస్త భూగోళానికి కూడా ఆధిపత్యం చేయగలిగేటువంటి స్థితి అనేది వచ్చిందనమాట. అప్పుడు ఆ యజ్ఞ పురుషుడిని అతడు కుశగ్రాసంతో ఆసనం ఏర్పరచుకుని అర్చించను. అంటే ఏ కుశగ్రాసం అయితే అక్కడ ఉందో ఆ కుశగ్రాసాన్ని ఆసనంలాగా ఏర్పాటు చేసుకొని భగవంతుని అర్చనానికి ఉపయోగించుకునేవాడు అనమాట. మను మానవ జాతికి పిత అనగా మనువు నుండియే మానవుడు అంటే మనుష్యుడు అనే పదము వచ్చినది. తగినంత ధనము కలిగి ఈ ప్రపంచమున ఉత్తమ స్థితి అందు నెలకొని ఉన్నటువంటి వారు మనువు నుండి ప్రత్యేకముగా పాఠమును నేర్వలసి ఉన్నది.
తన రాజ్యము సంపద భగవదత్తములే అని పలికి అతడు సర్వదా భక్తి యోగమునందే నియుక్తుడయ్యి. అంటే ఈ సమస్త భూగోళానికి కూడా అధిపతి అయినటువంటి మనువు కూడా ఇదంతా నాది అనుకోలేదు అనమాట, ఇదంతా భగవంతుడిది అని అనుకున్నారు. ఆయన భగవత్సేవలోనే చేశారు, దాన్ని భక్తి యోగము అంటారు. సో అది మనం ఎవరికైతే అంత ఆస్తిపాస్తులు ఉంటాయో, ఏ విధంగా అయితే మనువు గనక సమస్త భూగోళానికి రాజయ్యాడు, అలానే అంత కాకపోతే కొంతైనా సరే ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా మనువును చూసి నేర్చుకోవాలి. మనువు ఏ విధంగా అయితే సర్వస్వాన్ని భగవత్సేవలో ఉపయోగించాడో ఆ విధంగా వీళ్ళు కూడా ఈ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అలానే ఉపయోగించగలగాలి అని అంటారు. తన రాజ్యము సంపద భగవదత్తములే అని పలికి అతడు సర్వదా భక్తి యోగమునందే నియుక్తులయ్యను. అదే విధముగా మను సంతతి వారు, ముఖ్యంగా ధనవంతులైనటువంటి వారు గ్రహించవలసింది ఏమనగా, వారు కలిగి ఉన్నటువంటి సంపత్తులన్నీ దేవదేవుని వరప్రసాదములే. ఆ సంపదలను అతని ప్రీత్యర్థమై నిర్వహించబడి యజ్ఞముల యందు సేవ కొరకై వినియోగించవలను. ధన సంపత్తులను వినియోగించు విధానం ఇదియే. భగవత్కరుణ లేనిదే ఎవ్వరను ధన సంపత్తులను చక్కని జన్మను సుందరమగు దేహమును చక్కని విద్యను బడయజాలరు. కనుకనే అట్టి విలువైనటువంటి సౌకర్యములను బడిసిన వారు శ్రీకృష్ణ భగవాన్ని అర్చించుచు ఆ దేవదేవుని నుంచి గ్రహించిన దానిని తిరిగి అర్పించుటకు తమ కృతజ్ఞతను కనబరచవలను. కుటుంబముచే కానీ సంఘముచే కానీ లేదా దేశముచే కానీ అట్టి కృతజ్ఞత కనబరిచినప్పుడు వారి ఆవాసము దాదాపు వైకుంఠమే కాగలదు. భౌతిక జగము యొక్క త్రివిధ తాపముల నుండి అది దూరము కాగలదు. ఎల్లరూ శ్రీకృష్ణ భగవాన్ని పరమ ఆధిక్యతను గుర్తించినట్లు చేయుటయే నవీన కాలపు కృష్ణ భావనామృత కృష్ణ భావనామృత సంఘపు కార్యము. తనకున్నదంతయు భగవాని వరదానమేనని ప్రతి ఒక్కడూ తప్పక భావించవలను. కనుకనే వారు కృష్ణ భక్తి భావన ద్వారా భక్తి యోగమున నియుక్తులు కావలను. ఎవరేని తన స్థానమునందు సుఖ సంతోషములతో నిలువగోరించో కృష్ణ ప్రీత్యర్థమే భక్తి యోగమును నిర్వహించవలను. అంటే ఇక్కడ ధన సంపత్తులు ఎవరికైతే ఉంటాయో, లేదు అంటే చక్కని జన్మ ఎవరికైతే వస్తుందో, లేదంటే సౌందర్యం ఎవరికైతే ఉంటుందో, ఇలాంటి వాళ్ళు లేదంటే గొప్ప విద్య ఎవరికైతే ఉంటుందో, ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకతలన్నీ కూడా వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహంతో లభించినవి అని వాళ్ళు అనుకోవాలి. లేదు అంటే ఇది నా కష్టం, నా సొంత శ్రమతోటి నేను సంపాదించాను, ఇది నాది అని అనుకునేటువంటి భావంలో కనుక ఉంటే అప్పుడు అది కర్మబంధనం అయిపోతుంది. అలా కాకుండా శ్రీకృష్ణ భగవానే చెప్పారు కదండి, గొప్ప వాళ్ళల్లో గొప్పతనం ఎవరు అంటే శక్తి ఉన్న వాళ్ళల్లో శక్తిని నేను, లేకపోతే బలవంతుల్లో బలాన్ని నేను, అందగాళ్ళల్లో అందాన్ని నేను అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది, అది భగవత్సేవలోనే ఉపయోగపడాలి. అంటే దేవుడి నుంచి తీసుకున్నటువంటిది ఏదైనా సరే అది దేవుడికే చెందుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకొని, ఏ విధంగా అయితే మనువు సమస్త విశ్వానికి రాజయ్యుండి సమస్త విశ్వాన్ని కూడా భగవత్సేవలోనే, ఏ విధంగా అది నాది కాదు అది భగవంతుడికే, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కరుణ అని ఎలా అయితే భావించాడో గ్రహించిన దాన్ని తిరిగి అర్చించాలి, అర్పించాలి. ఆ అర్పించేటువంటి విధానమే కృతజ్ఞతాభావం అన్నమాట. అది కృతజ్ఞతని తెలియజేసేటువంటి విధానం. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆ ప్రదేశం, అంటే ఎవరైతే అలా చేస్తారో, అంటే ఇప్పుడు మనకి మనకున్నదంతా కూడా మనం ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క కృప అని మనం భగవంతుడికి అర్పిస్తామో అప్పుడు ఆ ప్రదేశం వైకుంఠమే అయిపోతుంది అన్నమాట. వైకుంఠం అవుతుంది అంటే ఏంటండి, ఎక్కడైతే ఈ యొక్క భౌతికమైనటువంటి కష్టాలు ఉండవో, ఏంటంటే ఈ భౌతిక లోకంలో ఉండేటువంటి కష్టాలు త్రివిధ తాపాలు. ఓకే, ఈ త్రివిధ తాపాలు అంటే ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం, ఈ మూడు రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి ప్రదేశమే వైకుంఠం. సో అంటే మనం ఒకవేళ భగవంతుడికి అర్పించి గనక మనకున్నదంతా గనక భగవంతుడికి అర్పిస్తే మనకి త్రివిధ తాపాల వల్ల వచ్చేటువంటి కష్టాలు ఉండవు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం కలియుగంలోనే ఉన్నా, లేదు మన భౌతిక లోకంలోనే ఉన్నా, మన మీద త్రివిధ తాపాల యొక్క ప్రభావం ఉండదు, అలాంటి దానికి దూరంగా అయిపోతాము అని అని చెప్తున్నారంట. ఎప్పుడైతే త్రివిధ తాపాలు ఉండవో అది వైకుంఠంతో సమానమవుతుంది. అది దాని మీనింగ్. బర్హిష్మతి నామ విభుర్యాం నిర్విశ్య సమావసత్ తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయ వినాశనం
తన ఆవాసమగు బహిష్మతి పురమున చేరిన మనువు తాపత్రయములను నశింపజేయినటువంటి వాతావరణమును కలిగినటువంటి రాజప్రసాదంలో ప్రవేశించాడు. అంటే రిలాక్స్ గా ఉండేటువంటి ప్రదేశం అన్నమాట ఆయనకి అక్కడ. అంటే ఎవరైనా సరే ఎక్కడెక్కడ ఏం తిరిగి వచ్చినా కానీ వాళ్ళు రిలాక్స్ అవ్వాలంటే వాళ్ళ ఇంటికి చేరాలి. సో ఆ విధంగా సో ఇక్కడ ఆయన పురము ఏదైతే ఉందో బహిష్మతి అక్కడికి వస్తే ఆయనకి ఆ రిలాక్స్ అనేది దొరుకుతుంది అనమాట. అక్కడికి చేరారు అని చెప్తున్నారు. ఆ రాజప్రాసాదంలోకి ప్రవేశించారు, రాజ్యంలో నుంచి రాజప్రాసాదంలోకి వెళ్ళారు. భౌతిక జగత్తు మూడు విధములకు తాపములతో నిండి ఉన్నట్టు, అవే దేహము మనస్సుకు సంబంధించినటువంటి తాపములు, ప్రకృతి బీభత్సముల వల్ల కలిగినటువంటి తాపములు, ఇతర జీవులచే కలుగజేయబడినటువంటి తాపములు, కృష్ణభక్తి భావన స్ఫూర్తిని విస్తరింపజేయుట ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం తయారు చేయుటకే మానవ సంఘము ఉద్దేశించబడినది. ఇక్కడ చెప్తున్నారు కదండి, మనకి మనంగా క్రియేట్ చేసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అవి ఆది భౌతికం, అంటే నా శరీరం వల్ల నా ఆత్మ వల్ల కలిగినటువంటి తాపము. తర్వాత ప్రకృతి బీభత్సముల వల్ల కలిగినటువంటి తాపము. తర్వాత ఇతర జీవుల వల్ల కలిగినటువంటి తాపము, అంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. మొదటిది ఆధ్యాత్మిక, రెండవది ఆది దైవిక, ఆది దైవిక, తర్వాత ఆది భౌతిక. ఇక్కడ మూడు ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు. కృష్ణభక్తి భావన స్ఫూర్తిని విస్తరింపజేయడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం తయారు చేయుటకే మానవ సంఘము ఉద్దేశించబడింది. అంటే ఎక్కడైతే కృష్ణభక్తి భావన ఉంటుందో అక్కడ ఆధ్యాత్మిక లోకం లాగానే మనకు అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్తే. అందుకని మనం మందిరానికి వెళ్తే అక్కడ అందరూ కూడా భక్తిలోనే ఉంటారు, భక్తి భావనలోనే ఉంటారు. సో అలాంటి ప్రదేశాల్లోకి వెళ్తే అందరూ భక్తులతోటే మన సాంగత్యం ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం భౌతిక లోకంలో ఉన్న ఫీలింగ్ ఉండదు, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. భౌతిక అస్తిత్వపు తాపములు ఎన్నడను భక్తి భావనా స్థితిని ప్రభావితం చేయజాలవు. భక్తిని చేపట్టినంతనే భౌతిక జగత్తు క్లేశములన్నీను పూర్తిగా అంతరించిపోవునని కాదు, కానీ కృష్ణ భక్తి అందున్న వానిపై భౌతిక క్లేశముల యొక్క ప్రభావము చూపజాలదు. అంటే దీని అర్థం భక్తిని చేసినంత మాత్రాన నా ఒంట్లో ఉన్నటువంటి నొప్పులన్నీ పోతాయి, నా ఒంట్లో ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి అని కాదు. ఎప్పుడైతే నువ్వు భక్తి అనేది స్టార్ట్ చేస్తావో నీ లైఫ్ లో నీకు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నా, ఆ ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు నీ మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అలాంటి ప్రభావాన్ని ఇప్పుడు నీకు చూపవు అని చెప్తున్నారు. భౌతిక అస్తిత్వపు క్లేశములను మనము ఆపజాలకొనను, కృష్ణభక్తి భావన అన్నది మాత్రం ఆ క్లేశములచే మనము ప్రభావితము కాకుండా రక్షించినటువంటి రోగ నిరోధక విధానమై ఉన్నది. అట్టి కృష్ణ భక్తుడికి స్వర్గలోక జీవనము నరకలోక వాసము రెండునూ సమానమే. భౌతిక క్లేశములచే తాను ప్రభావితుడు కానిటువంటి వాతావరణం స్వయంభువ మనువు ఏ విధంగా సృష్టించినో తదుపరి శ్లోకమునందు వివరించబడింది. అంటే స్వయంభువ మనువు ఆయన యొక్క రాజ్యాన్ని మొత్తం కూడా ఆధ్యాత్మిక లోకంలాగా మార్చేశారన్నమాట. అంటే మొత్తం కూడా అందరూ కూడా భక్తి భావంలోనే ఉండే విధంగా చేసేశారన్నమాట. అది ఎలా చేశారు అనేటువంటిది ఆయన యొక్క బహిష్మతి రాజధాని, అంటే బ్రహ్మావర్తం అనేటువంటి రాజ్యానికి ఏ విధంగా ఆయన స్థాపించారు అనేటువంటి విషయాన్ని మనకి రాబోయే శ్లోకాల్లో తెలియజేస్తారు. సంగీయమాన సత్కీర్తి శస్త్రీభిః సురగాయకైః ప్రత్యూషేష్వనుబద్ధేన సుదాశున్వన్ హరే కదః. స్వయంభువ మనువు తన భార్యను ప్రజలను కూడి జీవితమును అనుభవించను, ధర్మ విరుద్ధములకు అవాంఛిత నియమములచే కలతనొందక సమస్త కోరికలను పూర్ణము కావించుకున్నాడు. గంధర్వులు మరియు వారి పత్నులు ఆ చక్రవర్తి సత్కీర్తిని కలిసి గానము చేసిరి. ప్రతి దినము ప్రాతకాలమును అతడు శ్రీహరి లీలలను ప్రేమపూర్వక హృదయముతో ఆలకించేవాడు. స్వయంభూ మనువు యొక్క దైనందిన జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయన భార్యతోటి ప్రజలతోటి కూడి జీవితాన్ని అనుభవించుండు, ధర్మ విరుద్ధాలైనటువంటి అవాంఛితమైనటువంటి
విషయాల మీద కలత చెందకుండగా ఆయన యొక్క పూర్ణాన్ని కోరికల్ని పూర్ణం చేసుకున్నారు. అంటే అన్ని కూడా ధర్మయుతంగా చేశారు అని చెప్పడం అన్నమాట. ఆయన యొక్క కీర్తిని చివరికి గంధర్వులు కూడా, గంధర్వ పత్రులు కూడా ఆయన యొక్క కీర్తిని కొనియాడారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈయన ఇంకా ఏం చేస్తారంట, ప్రాతకాలం లేచి హరిలీలల్ని వినేవాడు. అంటే మార్నింగ్ లేవగానే మనం చేయాల్సిన పని అదే అనమాట. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాలతోటి స్టార్ట్ చేయాలి. అప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. ఏ విధంగా అయితే మన మనువుకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మనం అదే కార్యక్రమాన్ని చేయడానికి మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా మార్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, భగవద్గీత శ్లోకం రీడింగ్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి తప్పకుండా అటెండ్ అవ్వండి. అలా అటెండ్ అయితే ఏ విధంగా మనవు తన జీవితాన్ని స్టార్ట్ చేశారో, జీవితంలో దైనందిన జీవితంలో మొట్టమొదటిగా ఆయన ఏ విధంగా డేని స్టార్ట్ చేస్తున్నారో అలానే మనం కూడా స్టార్ట్ చేసినట్లు. కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వానుభవమునకే మానవ సంఘము నిజమునకు ఉద్దేశించబడింది. పుత్ర కళాత్రాదులతో కలిసి జీవించుటకు నిషిద్ధం ఏదీను లేదు గాని ధర్మము, అర్థము, కామము, అంత్యమునకు మోక్షము అనే నియమములకు విరుద్ధముగా చనునట్లు జీవితమును కొనసాగించుకోలేదు. ఈ భౌతిక జగమునకు వచ్చి పడినటువంటి బద్ద జీవులకు వారి కోరికలను పూర్ణము కావించుకున్నట్లో మార్గదర్శనము చేసి అదే సమయంలో ముక్తిని కలిగించి భగవద్ధామమును చేర్చే రీతిలో వేద నియమములు రచించబడినవి. అంటే మన యొక్క ఉద్దేశం ఈ భౌతిక లోకంలోకి మనకి మానవ శరీరం రావడానికి ఉద్దేశం ధర్మార్థకామ మోక్షాలను పొందడం మాత్రమే కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ధర్మార్థకామ మోక్షాలను పొందడం కోసమే కాకుండా ఈ భౌతిక అందుకనే ఇక్కడ మనువు యొక్క పరిపాలన కూడా ఎలా ఉంది అంటే ధర్మార్థకామ మోక్షాలను ఇస్తూనే వాళ్ళకి భగవద్ధామానికి తీసుకెళ్లి అక్కడ కూడా భక్తియుత సేవను చేసేటువంటి రీతిలో ఏవైతే వేద నియమాలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా తెలియజేసే విధంగా ఆయన యొక్క పరిపాలన అనమాట. చక్రవర్తి యొక్క స్వయంభవ మనువు ఈ క్రింది నియమములను అనుసరించుచు తన గృహస్థ జీవనమును అనుభవించును అని అవగతమగుచున్నది. ప్రాతకాలమున్నే సంగీతకారులు సంగీత వాద్యములతో శ్రీహరి మహిమాగానమును చేయుచుండిననియు కుటుంబ సమేతుడై చక్రవర్తి స్వయంగా పరమ పురుషుని ఆ లీలలను వినడి వాడనియు ఇచ్చట తెలుపబడినది. భారతదేశమునందలి కొన్ని రాజవంశముల యందు మరియు మందిరముల యందు ఆ ఆచారము ఇంకనూ కొనసాగుతున్నారు. సంగీతకారులు షహనాయిలతో గానము చేయగా ప్రసాదమునందలి వారు ఆహ్లాదకర వాతావరణం ముందు నిద్ర నుండి మేలుకొందరు. నిద్రకు ఉపక్రమించినప్పుడు కూడా గాయకులు షహనాయిలతో భగవల్లీలను గానము చేయగా వారిని తలచుతూ ప్రసాదమునందలి వారు నిద్రించడు వారు నిద్రపోయేవారు. అంటే ఇప్పటికి కూడా రాజవంశీయులు ఎవరైనా ఉంటే వాళ్ళలో అలా జరుగుతుంటది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది ఎప్పుడండి అంటే ఈ బుక్ ఏది ప్రభుపాదుల వారు రాసినప్పుడు ఒక సుమారుగా ఒక 40-50 ఇయర్స్ బ్యాక్. అప్పట్లో కూడా కొంతమంది రాజులు ఉండేవాళ్ళేమో కొంత, అంటే ఇప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు రాజులు ఉండేవాళ్ళు. రాజులు కూడా బ్రిటిష్ వాళ్ళకి సేవలు చేసేటువంటి వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే రాజులు కూడా కొన్ని కొన్ని ప్రదేశాలకి రాజులుగా ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళ జీవితం కూడా ఎలా స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు ప్రభుపాదుల వారు. వాళ్ళు కూడా మార్నింగ్ లేవగానే మధురమైనటువంటి మ్యూజిక్, అంటే భగవంతుణ్ణి కీర్తించేటువంటి మ్యూజిక్ అనమాట. పడుకునేటప్పుడు కూడా భగవంతుణ్ణి కీర్తించేటువంటి మ్యూజిక్ని విని పడుకునే వాళ్ళట. మార్నింగ్ లేచినప్పుడు కూడా భగవంతుని కీర్తించేటువంటి మ్యూజిక్ విని లేచేవాళ్ళంట. ప్రతి ఇంటి యందును ఈ సంగీత కార్యక్రమములతో పాటు సంధ్యా సమయమున శ్రీమద్ భాగవత శ్రవణము ఉండును. కుటుంబ సభ్యులందరూ సమకూడి హరినామ సంకీర్తనము కావించి శ్రీమద్ భాగవతము మరియు భగవద్గీతలను శ్రవణము చేయించు సంగీత లహరిని ఆస్వాదితురు. నిద్రకు ఉపక్రమించుటకు ముందు వారు ఆ రీతి కావితురు. ఇటువంటి సంకీర్తన ద్వారా తయారైనట్టు వాతావరణము వారి హృదయమందే నిలిచి ఉండి నిద్రించుచున్నప్పుడు కూడా వారు శ్రీకృష్ణ భగవాన్ని కీర్తననే కలగనుజుందురు. ఆ విధంగా కృష్ణభక్తి భావన ఎందు పూర్ణత్వము సిద్ధింపగలదు. అటువంటి అభ్యాసము అతి పురాతనమైనదని శ్రీమద్ భాగవతం ఈ శ్లోకము నుండి తెలియవచ్చుచున్నది. కృష్ణభక్తి భావనాయుత వాతావరణము యొక్క శాంతి సౌభాగ్యముల ఎందు గృహస్థ జీవనమును గడపవలను అనే ఈ మహదవకాశమును స్వయంభవమును కోట్లాది సంవత్సరముల కిందనే పొంది ఉండను. ఇప్పుడేదో చెప్తున్నటువంటి విషయం కాదు, కృష్ణభక్తి భావనలోనే మనిషి ఉండాలి అనేటువంటి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కూడా స్వయంభవమును అదే విధంగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఇది ఏదైతే వాతావరణంలో మనం నిద్రించాలి, ఏదైతే వాతావరణంలో మనం మేల్కోవాలి అనేటువంటి సిటీ జీవితంలో మనకు అది సాధ్యం కావట్లేదు. మనం ఇప్పుడు ఉంటున్నటువంటి వాతావరణం మనం భౌతికంగా మనం సిటీ లైఫ్లో మనం అది సాధించలేకపోతున్నాం. కానీ ఇప్పటికీ కూడా అది పల్లెటూళ్ళల్లో సాధ్యమే.
పల్లెటూళ్ళల్లో ఏ నాలుగు బజార్లో ఐదు బజార్లో ఉండేటువంటి ఒక ఊరికి ఒక గుడి ఉంటుంది. ఆ గుళ్ళో మైకులు పెట్టి మరీ పొద్దున పొద్దున్నే భగవంతుడికి సంబంధించిన భగవద్గీతనో లేకపోతే సుప్రభాతమో ఏదో ఒకటి ప్లే చేస్తూ ఉంటారు. పొద్దున్నే ఐదు కాగానే ప్లే చేస్తుంటారు. సో ఎవరైనా సరే అది విని నిద్రలేస్తారు. సో అలా ఉండాలన్నమాట, అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వింటూ నిద్రలేవడం అనమాట. సో అది కరెక్ట్ విధానం, మన రోజుని మనం స్టార్ట్ చేసేటువంటి విధానం. ఇక మందిరములను గురించి విచారించినచో ప్రతి రాజప్రాసాదము లేదా ధనికుని గృహము చక్కని మందిరమును కలిగి ఏ ఉండును. కుటుంబ సభ్యులు తెల్లవారుజామునే నిద్రలేచి మంగళహారతిని గాంచుటకు మందిరమునకు ఈగుదురు. ఆ మంగళహారతయే ప్రాతకాలపు పూజ. దానియందు దీపములు శంఖములు పుష్పములు వింజామరతో శ్రీ విగ్రహములకు సేవ జరుగును. భగవానుడు తెల్లవారుజామునే నిద్రలేచి తేలికగా ఉపాహారమును కొని భక్తులకు దర్శనమును వసగును. పిదప భక్తులు తమ గృహములకు మరలిపోవచ్చును లేదా మందిరమందే భగవన్ మహిమలను కీర్తించవచ్చును. ఇటువంటి ప్రాతకాల కార్యక్రమము భారతదేశ మందిరములయందు రాజప్రాసాదములయందు ఇంకను కొనసాగుతుంది. జనసామాన్యములకు కొరకే మందిరములు ఉద్దేశించబడినవి. రాజప్రాసాదముల అందరి మందిరములు మాత్రం ముఖ్యంగా రాజకుటుంబం వారికే ఉద్దేశించబడినవి అని ఉద్దేశించబడి ఉండును. అయినను అట్టి ప్రాసాదములయందు మందిరములలో తెక్కింటి యందు జనసామాన్యములకు కూడా దర్శనములు అనుమతించబడుచుండును. ఉదాహరణకు జైపూర్ మహారాజుకు చెందినటువంటి ఆలయము రాజప్రాసాదమునందే ఉన్నను, జనసామాన్యము కూడా అందు అనుమతింపబడుచున్నారు. ఎల్లప్పుడూ కనీసము 500 మంది భక్తులు ఇచ్చట గుమిగూడి ఇంటిని మనం గాంచవచ్చును. మంగళహారతి పిమ్మట వారందరూ కలిసి కూర్చుండి సంగీత వాద్యములతో భగవన్ మహిమలను గానము చేయుచు జీవితమును అనుభవించరు. రాజవంశము వారిచే చేయబడు మందిరార్చనము భగవద్గీత ఎందును పేర్కొనబడినది. ఒకే జన్మమునందు భక్తి యోగమున జీవును సాధింపజాలని వారు తదుపరి జన్మమున ధనవంతుల ఇంటనో రాజవంశములను జ్ఞానపూర్ణులకు బ్రాహ్మణుల ఇంటనో భక్తుల ఇంటనో జన్మించుటకు అవకాశములు వసగదు అని అందు చెప్పబడినది. అటువంటి వంశముల యందు జన్మించిన వారు కృష్ణభక్తి భావనాయుత వాతావరణమును ఎటువంటి కష్టము లేకుండా పొందగలరు. కృష్ణమయము వాతావరణమున జన్మించినటువంటి బాలుడు నిక్కముగా కృష్ణ భక్తిని వృద్ధిపరుచుకునగలడు. ఏ పూర్ణత్వమును సాధించుట యందు గత జన్మమున అతడు విఫలుడయ్యనో తిరిగి అదే అతనికి ప్రస్తుత జన్మమున వసగబడును. ఆ విధముగా తాను నిశ్చయముగా పూర్ణుని కావించుకును. భగవద్గీతలో చూస్తే అర్జునుడు ఒక విషయాన్ని అడుగుతారనమాట, సరే మీరు ఇలా ఇవన్నీ చెప్తున్నారు మరి యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం అడుగుతారనమాట. అంటే మీరు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ ఒకవేళ వాళ్ళు పరిపూర్ణతను కనుక సాధించకపోతే వాళ్ళు ఏమైపోతారు అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవాన్ అడిగినప్పుడు వాళ్ళు పరిపూర్ణత సాధించే విధంగా నెక్స్ట్ జన్మ ఇవ్వబడుతుంది అనేటువంటి విషయం చెప్పారనమాట. అంటే ఒక గొప్ప వంశంలో పుడతారు, అంటే ఒక గొప్ప అంటే రిచ్ ఫ్యామిలీలో పుడతారు, లేదు అంటే భక్తుల ఇంట్లో పుడతారు, బ్రాహ్మణుల ఇంట్లో పుడతారు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకు అలాంటి విషయాలు అలాంటి వాళ్ళ ఇళ్లలో పుడితే ఏంటి లాభము అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణభక్తి భావంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు చూస్తే మనకి భగవద్భక్తి అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇప్పుడు మన పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో మందిరాలకు పోయి పూజలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు, వాళ్ళ ఇంట్లోనే మందిరం ఉంటుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు రాజప్రాసాదంలో ఉండేటువంటి మందిరాలు రాజ కుటుంబీకులకి, బయట ఉండేటువంటి మందిరాలు ఏదైతే ఉంటాయో సామాన్య జనులకి ఉద్దేశించబడతాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే రాజప్రాసాదంలో ఉండేటువంటి మందిరాలలో కూడా సామాన్య జనుల్ని ఎలవ్ చేస్తారు, అక్కడ కూడా వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి ఉదాహరణ జైపూర్ లో ఉన్నటువంటి మందిరం గురించి, అదే రాజప్రాసాదంలో ఉన్నటువంటి మందిరం గురించి చెప్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఒకవేళ మనం ఉన్నటువంటి సిటీలో లేకపోతే మనం ఉన్నటువంటి కాలనీలో పొద్దున్నే లేచిన తర్వాత మందిరానికి పోవడం అనేది మస్ట్. అలా చేయలేనప్పుడు, అలా మందిరానికి పోలేనప్పుడు కనీసం మన ఇంట్లో ఉన్నటువంటి మందిరానికి అయినా మనం దర్శించి అక్కడ కూడా మనం మంగళహారతిని ఇవ్వాలి. సో అది మనం మన డేని స్టార్ట్ చేసేటువంటి విధానం అని చెప్తున్నారు. అందుకనే ఈ భక్తి యోగంలో కనుక ఇలా చేస్తే, ఇది భక్తి యోగంలో కనుక మనం కనుక పరిపూర్ణతను సాధించలేకపోతే మరుసటి జన్మలో మళ్ళీ అదే భక్తి యోగాన్ని కంటిన్యూ చేయగలిగేటువంటి ఒక కుటుంబంలో మనకి జన్మని ఇవ్వడం అనేది జరుగుతుంది అని. నిష్ణాతం యోగ మాయాసు మునిం స్వాయం భువం మను భోగా నసేకుర్భగవత్పరం
ఆ విధముగా స్వయంభూమును రాజర్షి అయి ఉన్నాడు. రాజర్షి అంటే రాజులాగా ఉండి కూడా రాజ్య రాజు అయి కూడా ఋషిలాగా ఉండడం అనమాట రాజర్షి అంటే. సో ఆయన రాజర్షి స్వయంభూమును రాజర్షిలానే ఉన్నారు. భౌతిక సుఖమునందు లగ్నమై ఉన్నప్పటికీ దానిని అతడు కృష్ణ భక్తి భావనాయుత వాతావరణం నుండి సదా అనుభవించుతున్నందున ఏనాడును నీచ స్థితికి దిగజారలేదు. అంటే మను యొక్క స్థితిని గురించి చెప్తున్నారండి. ఆయన ఎప్పుడు భౌతికంగా పడిపోలేదు, ఆయన రాజు అయ్యుండి కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నారు అని చెప్తున్నారు. రాజభోగమును అనున్నది సాధారణంగా మనుషుని నీచ స్థితికి దిగజార్చును. అంటే మనకి ఎప్పుడైనా సరే ఐశ్వర్యం ఉంటే ఆటోమేటిక్ గా మనం ఆధ్యాత్మికంగా ఉండకుండా భౌతికంగా పతనం చెందడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఎంజాయ్మెంట్స్ ఎక్కువైపోతాయి, సెన్స్ గ్రాటిఫికేషన్ ఎక్కువైపోతుంది అనమాట. అలా అవ్వకుండా అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అనిమీయతమగు ఇంద్రియ భోగమే దానికి కారణం. కానీ స్వయంభూమును రాజ్యమునందు గృహమునందు ఏర్పాటు చేయబడినటువంటి వాతావరణము పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతమే అయి ఉన్నందున అతడు రాజర్షితో సమానము అని పరిగణింపబడను. ఎంత రిచ్ అయినా కానీ ఆయనకు ఉన్నటువంటి వాతావరణం చూస్తే అంతా కూడా పడిపోయేటువంటి, అంటే భౌతికంగా పడిపోయే విధంగా లేదనమాట. అందుకనే ఆయన రాజర్షి అన్నారు. ఆయన ఈ ప్రసంగము బద్ధ జీవులకును సరిపోవున్నది అయి ఉన్నది. వారు ఇంద్రియ భోగార్థమై భౌతిక జీవనమునకు ఒత్తురు. ఇచ్చట వర్ణింపబడినట్లుగా లేదా శాస్త్రముల ఎందు తెలుపబడినట్లుగా వారు భక్తిమయ వాతావరణం తయారు చేసుకునగలిగినతో మందిరార్చనమును మరియు గృహమునందలి విగ్రహారాధము ద్వారా వారు విశుద్ధ కృష్ణ భక్తి భావన ఎందు నిస్సందేహముగా పురోగమిస్తారు. ప్రస్తుత సమయంలో నవీన నాగరికత భౌతిక జీవనమున భౌతిక జీవన విధానమందే మిగులు ఆసక్తమై ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి లైఫ్ లో మనది ఎలా ఉంది అంటే భౌతికమైనటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉండే విధంగా మన యొక్క జీవిత విధానం అనేది ఉంది అని చెప్తున్నారు. కనుకనే భౌతిక భోగముల నడుమ మానవ జీవితం సద్వినియోగపరచుకున్నది మహదవకాశము కృష్ణ చైతన్య ఉద్యమము జన సామాన్యమునకు వసగలదు. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆధ్యాత్మికంగా ఉండగలగడము అంటే ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉండగలగడమే. అలా ఉంటేనే మనము ఆధ్యాత్మిక ప్రగతిని కూడా సాధిస్తాము. ఈ భౌతిక లోకంలోనే ఉంటూ భౌతికమైనటువంటి కర్మలే చేస్తూ కూడా మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించేటువంటి విధానం ఓన్లీ కృష్ణ చైతన్య ఉద్యమంలో మెంబర్గా ఉండడం. కృష్ణ భక్తి అనున్నది వారి భౌతిక భోగ వాంఛను నిలపబోదు, కేవలం భోగానుభవపు అలవాట్లను అది నియమపరుచుంది. అనగా భౌతిక సౌఖ్యములను అనుభవించుచున్నప్పటికీ పవిత్ర హరినామమును అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించుట అనేది సరళ విధానము ద్వారా వారు కృష్ణ భక్తిని చేయించు ఈ జన్మయందే ముక్తిని బడయవచ్చును. అంటే నువ్వు చేస్తున్నటువంటి పనులు చేస్తూనే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ చేస్తుండడం వల్ల నువ్వు ఈ జన్మలోనే ముక్తిని పొందుతావు అనేటువంటి విషయం చెప్తున్నా. అయాత యామాస్తస్యాసన్ కనుకనే ఆయువు క్రమముగా గడిచిపోయినను అతని చిరకాల జీవనము వ్యర్థముగా గడవలేదు. అతను సర్వదా విష్ణు భగవాను లీల స్మరణము ధ్యానము రచనము కీర్తనమందే నిలిచియుడెను. అంటే మన్వంతరం అయిపోయే సమయం వరకు కూడా ఆయన పతనం చెందకుండగా ఆయన ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క లీలల్ని స్మరణం చేస్తూ ధ్యానం చేస్తూ రచనం చేస్తూ కీర్తనం చేస్తూనే ఉండిపోయారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఒక మనువు కాలం అంటే ఎంతండి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14 మంది మనువులు ఉంటారు. అంటే ఒక కల్పంలో 14 మంది మనువులు ఉంటారు. ఒక మనువు కాలం వచ్చేసి 71 యుగ చక్రాలు. అంటే మనం ఒక యుగం కలియుగం ఎలా ఉందో అట్లా 4 యుగాలు ఉన్నాయి కదండి, కలియుగము ద్వాపర యుగము త్రేతాయుగము సత్యయుగము. ఈ కాలాలన్నీ ఈ 4 యుగాల యొక్క కాలము ఇంటూ 71 వేస్తే ఎంత ఉంటుందో అంతకాలం ఒక మనువు ఉంటారు. అంతకాలం పాటు ఆయన పతనం చెందకుండా ఉన్నారు అని చెప్తారు. అప్పుడే తయారు చేయబడినటువంటి ఆహారము అతి రుచికరముగా ఉన్నను 3 లేదా 4 గంటల తర్వాత పాచిపోయి రుచిరహితముగా ఆగునట్లు భౌతిక భోగము సైతము వయస్సు ఉన్నంత కాలమే కొనసాగగలదు.
జీవితపు చరమాంకమున ప్రతిదీను రుచిరహితమగును, సమస్తము వ్యర్థమగును, బాధాకరమగును గోచరించును. కానీ స్వయంభూమను జీవితం మాత్రం నీరసించలేదు. అంటే ఎప్పుడు ఫ్రెష్గానే ఉన్నాడు అనమాట ఆయన. సో మళ్ళాగా మన వయసు అయిపోతున్న కొద్దికి ఇంద్రియ భోగం తగ్గిపోతుంది అనమాట. సో ఆయన అలా లేదు, ఆయన ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో, ఆయన ఆయన ఇంద్రియాలను ఏ విధంగా అయితే ఫస్ట్ నుంచి నియుక్తం చేశారో అదే విధంగా చివరి కాలంలో కూడా అలానే ఉన్నారు. ఎందుకు, ఏమిటి తేడా మనకి ఆయనకి అంటే, మనం చేస్తున్నది భౌతిక ఇంద్రియ భోగం, ఆయన చేస్తున్నది ఆయన యొక్క ఇంద్రియాలని భగవత్ సేవలో ఉంచారు కాబట్టి ఆ ఇంద్రియాలు పొందేటువంటి తృప్తిలో ఎలాంటి మార్పు లేదనమాట వయసు మారినా కానీ. కృష్ణభక్తి భావన ఎందే నిరంతరము కొనసాగే కారణమున వృద్ధుడైనప్పటికీ అతని జీవితము ఆరంభమునందు వలె తాజాగా ఉండెను అనే విషయం చెప్తున్నారు అనమాట. భక్తి భావనలో గడిపిన వాడి జీవనము సదా తాజాగా ఉండెను. ప్రతిదీను ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు ఎల్లని ఆయువును హరించుచున్నను కృష్ణభక్తి భావన ఎందు నెలకొనడం వారి ఆయువును మాత్రం హరింపడు అని చెప్పబడినది. విష్ణు భగవాని కీర్తనము మరియు ధ్యానమునందే సదా నియుక్తుడై ఉన్నందున స్వయంభవ మనువు జీవితము కొంతకాలము పిమ్మట పాచిపోయినట్లు కాలేదు. తన సమయము ఎన్నడను అతడు వృధా కావింపనందున పరమ యోగి అయి ఉన్నాడు. మాట్లాడినప్పుడు అతడు కేవలం కృష్ణుడు విష్ణువు గూర్చియే మాట్లాడను, దేనినైనను వినచో అది శ్రీకృష్ణుడు గూర్చియే అయి ఉండెను. ధ్యానము కావించినప్పుడు అది శ్రీకృష్ణుని పైననే మరియు ఆ దేవదేవుని కర్మల పైననే నిలబడి ఉండేది. అతడి ఆయువు 70 యొక్క యుగముల యొక్క దీర్ఘకాలము అని చెప్పబడింది. మనం చెప్పుకున్నట్టు ఆయు పరిణామం ఒక యుగము 443,20,000 సంవత్సరములతో పూర్తి యుగం. ఒక్కొక్క యుగం అంటే కలియుగం అట్టి 70 యొక్క అంటే 4 యుగ చక్రాలు కలిసి 443,20,000 సంవత్సరాలు. అట్టి 70 యొక్క యుగముల కాల పరిమితియే మనువు ఒక ఆయువు. బ్రహ్మదేవుని ఒక రోజు యందు అట్టి మనువులు 14 వచ్చిపోవు. తమ జీవిత కాలం అంతయు అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 సంవత్సరాలు మనువు కృష్ణుని గూర్చి పలుకుట శ్రవణము చేయుట ధ్యానించుట ఎందే నియుక్తి అయ్యాను. కనుకనే అతని జీవితము వృధా కాలేదు, పాచిపోలేదు. అంటే ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఎందుకున్నారు అంటే ఎప్పుడు కూడా ఆయన కర్మలు ఒకే విధంగా ఉన్నాయి, ఆ కర్మల్లో ఏమీ మార్పు లేదు. సయేవం స్వాంతరం నిన్యే యుగానామేక సప్తతిం వాసుదేవ ప్రసంగేన పరిభూత గతిత్రయః. 70 యొక్క చతుర్యుగ చక్రముల కాలము పాటు కొనసాగినటువంటి అతని ఆయువు వాసుదేవుని స్మరణమునందు మరియు వాసుదేవుని ప్రసంగముల యందు గడిచిపోయాను. ఆ విధముగా అతడు గతిత్రయములను దాటగలిగను. ప్రకృతి త్రిగుణములకు లోబడి ఉన్న వారికే గతిత్రయము ఉద్దేశించబడి ఉన్నది. అంటే త్రిగుణాల యొక్క ప్రభావం ఆయన మీద లేకపోవడం అన్నమాట. ఈ మూడు గతులను కొన్ని మార్లు జాగ్రత్త, స్వప్నము, సుమిష్టి సారీ సుషుప్తి అవస్థలను వర్ణింపబడుచుండును. భగవద్గీత యందు ఆ గతిత్రయము సత్వరజస్తమో గుణములందున్నటువంటి జనుల గమ్యములుగా వివరించబడినది. అంటే ఇప్పుడు సత్యగుణం ఏం చెప్తారండి, దాని ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే గతిత్రయము దాటగలగడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ మూడు గుణాల యొక్క ప్రభావం, ఈ మూడు గుణాలలో ఉన్నటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఏమవుతుందండి, సత్వగుణంలో ఉన్నాడు నెక్స్ట్ జన్మలో మనిషి మానవ లేకపోతే సత్వగుణంలో ఉన్నాడు దేవతాలోకాల్లో జన్మిస్తారు. లేదు ఒకవేళ రజోగుణంలో ఉన్నారనుకోండి వాళ్ళు మనుషుల లోకాల్లో జన్మిస్తారు. లేదు ఒకవేళ తమో గుణంలో ఉన్నారనుకోండి వాళ్ళు జంతు లోకంలో జన్మిస్తారు అన్నమాట. కానీ ఇక్కడ మనువుకి ఈ మూడు గుణాలలో లేరు కాబట్టి, సత్వరజస్తమో గుణాల వల్ల ప్రభావితుడు కాలేదు కాబట్టి ఇప్పుడు మనువు ఈ మూడు గతులని దాటిపోయారు. అంటే ఏంటండి దాని అర్థం, నెక్స్ట్ జన్మలో సత్వరజస్తమో గుణాలలో ఉన్నటువంటి వాళ్ళకి కలిగేటువంటి జన్మ కలగలేదు ఆయనకి. అంటే ఏంటండి,
అంటే ఆయనకి శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు పొందేటువంటి ప్రదేశానికి ఆయన చేరగలిగారు, అంటే ముక్తిని పొందారు అని చెప్పడం అన్నమాట. ఈ మూడు గతులు కొన్ని మార్లు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అవస్థలు అని వర్ణింపబడుతుంది. భగవద్గీత యందు ఆ గతిత్రయము సత్వరజస్తమో గుణములందున్నటువంటి జనులు గమ్యములుగా వివరించబడింది. సత్వగుణమునందున్న వారు ఉన్నత లోకములను ఉద్ధరింపబడుదురని, రజోగుణమునందున్న వారు భౌతిక లోకములందు ధరణిపైనడో లేదా స్వర్గలోకముల యందు జన్మిద్రని నిలిచియుందురని, ఇతర ఇక తమో గుణమునందున్న వారు జంతు జీవనమునకు అంటే మానవుని కన్నను హీనమైనటువంటి జీవనమునకు గల లోకముల యందు పతనము చెందుదురని గీత యందు తెలుపబడింది. కానీ కృష్ణభక్తి భావన కృష్ణభక్తి రసా భావితులు ఈ త్రిగుణములకు పరమైన వాడు, దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ఎందు నెలకొనిన వాడు అప్రయత్నముగానే భౌతిక ప్రకృతి యొక్క మూడు గతులకు పరుడై కమ్మభూత స్థితి ఎందు నెలకొనును అని భగవద్గీత ఎందు వివరం. బ్రహ్మభూత స్థితి అంటే ముక్తి, ముక్తి స్థాయికి అంటే భగవద్ధామానికి వెళ్ళేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. స్వయంభువ మనువు భౌతిక సౌఖ్యముల యందు లగ్నమైనట్లు గోచరించినను సత్వగుణమునందు కానీ రజోగుణమునందు కానీ తమో గుణమునందు కానీ నిలిచి ఉండక కేవలం దివ్యస్థితి అందే నెలకొని ఉండెను, అనగా భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నమైన వాడు సర్వదా ముక్తుడే. ఈ విషయమున పరమ కృష్ణ భక్తులకు బిల్వమంగర ఠాకూరులు ఇట్లు పలికిరి, నేను కృష్ణ పాద పద్మములు ఇడ అకుంఠితమైనటువంటి భక్తిని కలిగి ఉన్నచో ముక్తి మాత సదా నా సేవ ఎందే నిలిచి ఉండగలదు. ధర్మార్థ కామములు నా ఆజ్ఞకు లోబడి ఉండగలవు. ధర్మార్థ కామ మోక్షములనే జనులు వాంఛించుచుందురు. సాధారణముగా ఏది ఒక భౌతిక లాభము కొరకే వారు ధర్మ కార్యములను నిర్వహించరు, పిదప ఆ ఫలములను ఇంద్రియ భోగమునందు వినియోగించరు. ఇంద్రియ భోగమునందు పరాభవమును చెందినటువంటి పిదప ముక్తిని వాంఛించి పరతత్వముతో ఏకమవగూరుదురు. అల్పజ్ఞులకు ఈ నాలుగే ఆధ్యాత్మిక పరము కాగలదు. కానీ నిజముగా మేధా సంపన్నులు ఈ నాలుగింటిని ఉపేక్షించి కృష్ణభక్తి భావన ఎందే నెలకొందురు. శీఘ్రమే వారు ముక్తి కన్నును ఉన్నతమగు ఆధ్యాత్మిక స్థితికి తమను తాము ఉద్ధరించుకుందురు. భక్తులకు మోక్షము అనేది గొప్ప కార్యసిద్ధి కానేరదు కానీ కాదు. ఇక ధర్మార్థ కామముల యొక్క ఫలములను గూర్చి వేరుగా తెలుపవలసింది ఏమున్నది, భక్తులు వారిని లెక్క చేయరు, వారు ఎల్లప్పుడూ బ్రహ్మభూత స్థితి అందే నెలకొందురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బిల్వమంగర ఠాకూర్లు ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే కృష్ణపాద పద్మాల చెంత గనక అకుంఠితమైనటువంటి భక్తియుత సేవను చేస్తారో అలాంటి వాళ్ళకి ముక్తిని కూడా కోరుకోరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు అలాంటి భక్తులకి ముక్తి అనేది పెద్ద కష్టం కాదన్నమాట. సో ముక్తి దేవత ఎదురు చూస్తూ ఉంటుంది ముక్తి ఇవ్వడానికి, కానీ వాళ్ళు ముక్తిని కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారు, నేను ఎక్కడున్నా పర్వాలేదు నేను భక్తియుత సేవనే చేయాలి అని అనుకుంటారు అన్నమాట. అంటే ముక్తి అంటే ఏంటంటే భగవంతుని యొక్క లోకానికి వెళ్ళడం. భగవంతుడి లోకంలోకి వెళ్ళినటువంటి ప్రతి జీవి కూడా భగవంతుడికి సేవ చేస్తాడు అని చెప్పలేము. ఆ లోకంలో నివసిస్తారు, భగవంతుడి యొక్క ధామంలో ఉంటారు. కానీ భగవంతుడి ధామంలో కూడా ఉంటూ భగవత్ సేవలు చేసేటువంటి స్థాయికి వెళ్ళడము అంటే అది ముక్తి కంటే ఎక్కువ స్థాయి అన్నమాట. ఆధ్యాత్మిక లోకంలో కూడా భగవంతుడికి సేవ చేయగలగాలి. మనం ఇక్కడుండి ఒకవేళ భగవత్ సేవలు కనుక మనం చేస్తూ ఉంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే మనం కంటిన్యూ చేస్తాం. లేదు మన ముక్తే మన టార్గెట్ అని అనుకుంటే ముక్తికి కావాల్సినటువంటి అంటే ఇక్కడ మనం చేస్తున్నట్టు ముక్తికి కావాల్సినటువంటి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో అవన్నీ కనుక మనం ఫాలో అవుతూ కనుక మనం ముక్తిని సాధిస్తే భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము, భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాము, భగవంతుడి లోకంలో ఆయనతో సాహచర్యంలో ఉండగలుగుతాము. కానీ సేవం చేసేటువంటి అధికారం ఇవ్వరన్నమాట. అందుకనే ముక్తి కంటే భగవత్ సేవ ఇంకా ఉన్నతమైనది అని చెప్తున్నారు. అందుకనే భక్తులు ముక్తిని కోరుకోరు, భగవత్ సేవను కోరుకుంటారు. వాళ్ళు నరకంలో ఉన్నా పర్వాలేదు, భూలోకంలో ఉన్నా పర్వాలేదు, లేకపోతే భగవంతుడి యొక్క లోకంలో ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, వాళ్ళకి వాళ్ళు కోరుకునేటువంటిది ఒకటే అన్నమాట. శరీర మానసా దివ్య, శరీర మానసా దివ్య, వయాసేయే చ మానుషాః, వయాసేయే చ మానుషాః, భౌతికాశ్చ కథం క్లేశాః, భౌతికాశ్చ కథం క్లేశాః, బాధంతే హరి సంశ్రయం, బాధంతే హరి సంశయం. కనుక ఓ విదురా, ఎవరు మాట్లాడుతున్నారండి కనుక ఓ విదురా అని? మైత్రేయుడు. మైత్రేయుడు. సో కనుక ఓ విదురా, భక్తి యోగమునందు శ్రీకృష్ణ భగవానునే పూర్తిగా ఆశ్రయించిన వారలకు దేహము, మనస్సు, ప్రకృతికి సంబంధించినటువంటి క్లేశములు మరియు ఇతర మానవులు
జీవుల నుండి కష్టములు ఎట్లు కలుగును. అంటే త్రిగుణ త్రివిధ తాపాలు ఉండవు. ఎవరికి? భక్తి యోగంలో నియుక్తులైనటువంటి వాళ్ళకే త్రివిధ తాపాల నుంచి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు అనేటువంటి విషయం విదురుని ఉద్దేశించి మైత్రేయుడు చెప్తున్నారు అన్నమాట. ఏ విధంగా అయితే మనువుకి ఎలాంటి త్రివిధ తాపాలు లేవో ఆ విధంగా భౌతిక జగమునందు ప్రతి జీవుడును సర్వదా ఏదియో ఒక క్లేశములతో అంటే దేహమునకో మనస్సుకో లేదా ప్రకృతి వైపరీత్యములకో సంబంధించినటువంటి బాధపడుచుండు. శీతాకాలమునందలి చలి వేసవి యందు తీవ్ర ఉష్ణము భౌతిక జగమునందు జీవులకు సర్వదా క్లేశములను కలిగి చేయును. కానీ భక్తి యోగమున శ్రీకృష్ణుని పాద పద్మాశ్రయమును పూర్తిగా పడిసిన వాడు మాత్రం దివ్యస్థితి యందు నెలకొని ఉండు. ఏ విధమైనటువంటి క్లేశముల చేతను కలతనుందడు ఇటువంటి అన్ని కష్టములను అతను పరుడై ఉండును. అంటే దేహము చే కానీ మనస్సు చే కానీ లేదా వేసవి శీతాకాలముల వలన కలిగిన కష్టముల చే కానీ యపుష్టో మునిభిః ప్రాహ యపుష్టో మునిః ప్రాహ ధర్మాన్ నానా విధాన్ శుభాన్ ధర్మాన్ నానా విధాన్ శుభాన్ నూనాం వర్ణాశ్రమాణాం చ నూనాం వర్ణాశ్రమాణాం చ సర్వభూతాహితః సదా సర్వభూతాహితః సదా. కొందరు ముళ్ళు ప్రశ్నలకు సమాధానంగా అతడు అంటే స్వయం భూములు జీవుల ఇడ కరుణతో నానావిధ శుభకర్మలను వర్ణాశ్రమముల ధర్మములను బోధించను. ఇంకా ఆయన ఏం చేసేవాడంట, ఓన్లీ భక్తియుత సేవ చేయటమే కాదు ఆయన అందరికీ బోధనలు కూడా చేశాడనమాట వేరే వాళ్ళకి తెలియజేయడం కోసం. ఎవ్వని ఖ్యాతి వర్ణనకు యోగ్యమైనదో అట్టి ఆదిరాజు స్వయంభవ మనువు యొక్క అద్భుత చరిత్రను నేను నీకు వివరించదని ఇక అతని కుమార్తెకు దేవహుతి యొక్క సౌభాగ్యమును గురించి ఆలకింపము. అంటే ఇప్పటిదాకా నేను మనువు గురించి చెప్పాను, ఇక ముందు నేను దేవహుతి గురించి చెప్పబోతున్నాను విను అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు అనమాట. అంతటితోటి ఈ అధ్యాయం ఇక్కడ ముగిస్తుందండి. శ్రీమద్ భాగవతం నందలి కర్ధముడు దేవహుతిని వివాహమాడుట అను తృతీయ స్కందంలోని 22వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 22 అధ్యాయాలు కంప్లీట్ అయిందని రేపు 23వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. 23వ అధ్యాయం వచ్చేసి దేవహుతి పరితాపము, అంటే దేవహుతికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు రేపటి నుంచి చూద్దామండి. మాతాజీ సమరస్ చేస్తారండి ఈరోజుది. ప్రభుజీ మనం ఇవాళ ఏం నేర్చుకున్నామంటే శతరూపి అంటే వీళ్ళ మమ్మీ ఏంటంటే తను ఏం చేసిందంటే దేవమూర్తి వాళ్ళ మమ్మీ కన్యాదానంతో పాటు వాళ్ళకి అన్ని ధనం అంతా కూడా ఇచ్చి కట్న కానుకలు ఇచ్చి కూతుర్ని అక్కడ ఆశ్రమంలో వదిలిపెట్టడం జరిగింది అనమాట. అంటే అప్పగింతల సమయం లాగా అంటే అదే విధంగా మనువు ఏం చేస్తాడంటే ఇట్లా అప్పగింతలు ఇచ్చేటట్టు అన్ని బాధ్యతలన్నింటినీ కూడా కర్దమునికి ఇచ్చేసి మళ్ళీ తనే అంటూ బాధపడుతూ ఆయన విలపించడం కూడా జరిగింది. అంటే ఇంకా కూతుర్ని అక్కడ వదిలేసి వెళ్తున్నాం అన్నటువంటి భావన ఆయనలో కనబడింది అనేసి తెలుసు. అదే విధంగా భర్త అయినటువంటి కర్దమునికి అప్పగించడం కూడా జరిగింది. ఈ విషయంలో మనం ఏం తెలుసుకున్నామంటే స్త్రీలు కూడా ఎప్పుడు ఎవరైనా ఒక రక్షణలో ఉండాలి, అలా ఉంటే మంచిది అని తెలుసుకున్నాము. అయితే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కర్దమ మహాముని అక్కడ సరస్వతి నది తీరం నుండే వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ కేవలం కర్దమ మహాముని యొక్క ఆశ్రమమే కాకుండా వేరే చాలా ఆశ్రమాలు కూడా అక్కడ ఉన్నాయి. అంటే సరస్వతి నది యొక్క పవిత్రతను మళ్ళీ కూడా మనం తెలుసుకున్నాం అది ఎంత మంచిది అనేసి. తర్వాత ఇట్లా స్వయంభూ మను తిరిగి ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా చాలా వైభవపేతంగా ఆయనని ఆ రాజ్యంలోని ఆయన రాజ్యంలోని ప్రజలు
వాయిద్యాలతో ఆహ్వానం పలికినారు. చాలా గ్రాండ్ గా ఆయనని వెల్కమ్ చెప్పినారు. ఈ విధంగా ఇదికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, శ్రీకృష్ణుడు కూడా యుద్ధం ముగుసుకొని వెళ్ళినప్పుడు ద్వారకలో ఆయనకు అదే విధమైనటువంటి ఆహ్వానం జరిగింది. ఇక్కడ స్వయంభు మనువు కూడా అలాంటి ఒక చక్కటి వెల్కమ్ అనేది అక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరూ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఉన్నటువంటి ప్రదేశం చాలా, ఆయన మనువు యొక్క రాజ్యం పేరు బైష్మతి, బరిష్మతి రాజ్యం. అంటే ఆయన రాజ్యం పేరు బరిష్మతి, 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 బరిహిష్మతి రాజ్యం. ఈ బరిహిష్మతి రాజ్యం గురించి కూడా కొంచెం మనం ఇవాళ బాగా తెలుసుకున్నాం. అది ఎందుకంత పుణ్యమైనది, ఎందుకంత పవిత్రమైనది, అక్కడ ఉన్న ప్రజలందరూ ఎందుకంత మంచి వాళ్ళు అంటే, ఒక విష్ణువు ఏమైపోయిందంటే, విష్ణువు యొక్క విష్ణురు విష్ణు భగవానుడు వరాహ రూపమును ధరించినప్పుడు, ఆ వరాహం అనేది ఇట్లా చెదిరినప్పుడు ఆ దాని నుండి వెలువడినటువంటి రోమాల నుండి అక్కడ గడ్డి మొలవడం జరిగింది. ఆ గడ్డినే మనము కృషిఘాసం అంటారు. అది చాలా పవిత్రమైనటువంటిది. అంటే అక్కడ విష్ణు భగవానుడు వరాహ రూపంలో ఉండి చేసిన దానికి కూడా ఆ రాజ్యము, స్వయంభూ మను యొక్క రాజ్యం అష్ట పవిత్రంగా అంత పవిత్రమైంది. అక్కడ గడ్డి కూడా అంతే పవిత్రంగా ఉంది. దాన్ని కూడా మళ్ళీ వీళ్ళు దేవతలకు పెట్టి, విష్ణుమూర్తికి పెట్టి పూజ చేసేవాళ్ళు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఈ కృషిఘాసము, కృషిఘాసంతోనే వాళ్ళు సింహాసనాన్ని వేసుకుని ఆ సింహాసనం పైన కూర్చొని కూడా వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానం చేసేవాళ్ళని తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకా ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు మనం కూడా కొంతమంది తెలుసుకుంటాము, ఎంత ధనవంతులున్నా ఏమున్నా ఏమైనా కానీ వాళ్ళు భగవంతుని సేవ చేస్తే చాలా మంచిది అని తెలుసుకున్నాం. అంటే మన కర్మలన్నింటినీ కూడా అన్ని కూడా భగవత్ సేవలోనే చేయడం, అది కూడా చాలా కరెక్ట్ గా ఉంటుందని తెలుసుకున్నాము. ఎందుకంటే కేవలము భగవంతుని యొక్క ఆశీర్వాదంతోనే మనకి అందం గాని, చదువు గాని, జ్ఞానం గాని, విజ్ఞానం గాని భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే వస్తుంది అని కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు. ఇది మాత్రం నిజము. ఎగ్జాంపుల్, భగవంతుడే భగవద్గీతలో చెప్తాడు, అన్ని నేనే, గొప్పవారిలో గొప్పతనాన్ని నేనే, అన్నిట్లో నేనే అని ఒక పద్యంలో కోట్ చేశాడు. అదే విధంగా ఈ యొక్క అన్ని వివిధ రకాలైనటువంటి జ్ఞానానికి కూడా కారణము ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ విధంగా ఆయన ఇంత ఇచ్చినటువంటి స్వయంభూ మనువు అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి, అంత పెద్ద సృష్టిని సృష్టించి, ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన పరిపాలిస్తున్న ఆయన కూడా మళ్ళీ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. అంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఆయన చేసే ప్రతి పని భగవంతునికి అర్పించాడు కాబట్టి ఆయన ఈ విషయంలో కూడా కృతజ్ఞతలు తెలుపు చేసుకున్నాడు. ఎందుకంటే అలా వాళ్ళు ఈ త్రివిధ తాపాలు ఇలా చేసిన వాళ్ళకి ఎలాంటి తాపాలు ఉండవు. ఎవరికైతే త్రివిధ తాపాలు ఉండాలో వాళ్ళు డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్తారని అర్థం, అంటే వైకుంఠ ధామం చేరుతారని అర్థం అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ భక్తియుత జీవితం గురించి ఎట్లా స్టార్ట్, భక్తిని చాలా, మనం భక్తితో చాలా ఉంటే చాలా మంచిది, భక్తి మార్గాలు అనుసరిస్తే చాలా మంచిది అని తెలుసుకున్నాము. అదే విధంగా స్వయంభూ మనం యొక్క దినచర్యలు, అంటే ఆయన ఆయన ఒక ఇంపార్టెంట్ ఏంటి, ఆయన ఏం చేసేవాడు, ఆయన ఎలా ఉండేవాడు అనేది కూడా మనం కొంచెం తెలుసుకున్నాము. అంటే ఆయన ప్రతిరోజు ప్రొద్దున్నే భార్యతో ప్రొద్దునే లేచి భగవంతుని లీలలన్నీ వినేవాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన చాలా ధర్మయుక్తంగా పరిపాలించాడని తెలుసుకుందాము. ఆయన యొక్క కీర్తిని గంధర్వులు సహితం కొనియాడారు. అంటే ఆయన ఎంతటి భక్తి భావనతో శ్రీకృష్ణ భగవాను పూజ చేసేవాడు అని కూడా మనం తెలుసుకున్నాము. అంటే ప్రతిరోజు మార్నింగ్ ఆయన దినచర్య స్టార్ట్ అయ్యేదే ఆ భగవంతుడి యొక్క లీలలు వినడం ద్వారా, పూర్తి పరివారంతో సహా ఆయన వినేవాడని తెలుసుకున్నాము. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, చాలా మంది ధర్మార్థ కామ మోక్షాలు వీటిని మాత్రమే చేసుకొని పొందడం మాత్రమే కాదు, వీటితో పాటు ఇంకా వీటికి అతీతమైనటువంటిది కూడా ఉంది. అదేంటంటే భగవంతుని ధామానికి చేరుకోవడం. సో మా స్వయంభూ మనము ఈ నాలుగిటికే ఆగలేదు. ఆయన ఇంకా ఇంకా ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచుతూ ఆయన పరిపాలిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా భగవద్ధామానికి చేరుకోవాలని అనేక
ఆధ్యాత్మిక పురోగతిని ఆయన అభివృద్ధి చేశాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన భౌతిక కి అతీతంగా ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఎంత పురోగమించాడో అనేది ఇవాళ మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఇలాంటి ఆచారం ఉంది. కొంతమంది రాజవంశీయులు ఇంకా ఇప్పుడు వాళ్ళ రాజప్రసాదాలలోనే దేవాలయాలు కట్టుకొని భగవంతుని ప్రొద్దున్నే పూజలు చేయడం అవన్నీ చేస్తున్నారు. అయితే ప్రభుజీ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మన మైసూర్లో, బెంగళూరులోని మైసూర్లో ఇంకా రాజవంశీయులు ఉన్నారు. వాళ్ళు ప్రతి దసరా ఉత్సవాలు, మళ్ళీ ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు చేస్తారు. జతలో వీళ్ళు ఇంకా చాముండేశ్వరి టెంపుల్ కి పొద్దున్న వెళ్ళి పూజలు చేయడం అన్ని చేస్తున్నారు. అంటే ఇంకా ఈ ఆచారాన్ని కొన్ని రాజవంశీయులు చేస్తున్నారని తెలుసుకున్నాము. అయితే స్వయంభూ మనువు కోట్ల సంవత్సరాలు ఆయన ఎన్ని ఏళ్ళు ఉన్నాడో ఆ అన్నేళ్లలో ఇవన్నీ చేశాడు. కానీ ప్రస్తుతం మనకున్నటువంటి భౌతిక ఈ ఇప్పుడున్నటువంటి కాలంలో ఇవన్నీ మనం నెరవేర్చాలంటే చాలా కష్టతరమైనటువంటిది. ఈ ప్రాతకాలం వెళ్ళడము, పూజలు చేయడము, దీపాలు పెట్టడము, నైవేద్యాలు పెట్టడము, వింజామరతో భగవంతుని చేయడం కొన్ని రాజవంశాలు చేస్తున్నారు. కానీ మనం చేయడం అనేది చాలా సాధ్యం కానటువంటి పని అని తెలుసుకున్నాము. అయితే ఈ రాజప్రసాదాలలో ఇంకా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రాతకాలానికి ఎగ్జాంపుల్ ప్రభుజీ మనకి ఉదయపూర్లోని కోట, అక్కడ రాజవంశీయులు ఇంకా అది చేస్తున్నారని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా మనం చదువుకున్న మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే స్వయంభూ మనువు ఒక రాజర్షి. ఇంతకుముందు మనం భగవద్గీతలో చదువుకున్నప్పుడు కొంతమందిని రాజులే కానీ వాళ్ళు రాజర్షులు అంటే చాలా ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ ఎలాంటి చెడు పనులు చేయకుండా, ఎందుకంటే వాళ్ళకి చాలా అధికారం ఉంటుంది, ధనం ఉంటుంది, వాళ్ళే రాజ్యాన్ని ఏల్తారు ఉంటారు కాబట్టి వాళ్ళు చెడుదోవ పట్టేది అవకాశాలు ఉండొచ్చు. కానీ వీళ్ళు మాత్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళు చాలా చక్కగా ప్రజలను పరిపాలిస్తూ వాళ్ళు కూడా ఇలా ఎలాంటి చెడుకి దగ్గర అట్రాక్ట్ కాకుండా లైఫ్ అంతా కూడా వాళ్ళు భగవత్ సేవలోనే ఆధ్యాత్మిక జీవనంలోనే కడిపాడు. అదే విధంగా మనువు కూడా, స్వయంభూ మనువు అన్ని సంవత్సరాల పాటు ఒక యుగాంతరం అయ్యే వరకు కూడా ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయనకి కొంచెం కూడా అలసట అనేది కూడా ఆయనకి రాలేదు. ఆయన ఏం అంటే అంటే ఆయన నీరసించలేదు. ఎన్ని ఒక యుగాంతరం అంతం అయ్యే వరకు అంటే 71 యుగ చక్రాలు ఒక యుగం అంటే బ్రహ్మదేవుని ఒక సమయం ఒక డే కాలం అట్లా అన్ని రోజులు ఉన్నా గాని అన్ని సంవత్సరాలు అన్ని ఏళ్ళు గడిపినా గాని ఆయన మాత్రం నిత్యము కూడా భగవద్ భక్తిలోనే తన జీవితాన్ని మొత్తం స్వయంభూ మనువు వెచ్చించడం జరిగింది, గడపడం జరిగింది. అందుకనే ఆయన ఆయన అంత గ్రేట్ అనేది అసలు మను అంటే మేము ఊరికే ఓ మనువా ఫస్ట్ మను వచ్చాడా అని మాత్రం తెలుసుకున్నాము. కానీ ఒక మను స్వయంభూ మను యొక్క జీవితం ఇంత చక్కగా గడిచింది, ఇంత చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఆధ్యాత్మికతకి ఇంపార్టెంట్ ఇచ్చాడని మాత్రం ఇప్పుడే తెలుసుకున్నాము. దీన్నే కూడా బ్రహ్మభూత స్థితి అనడు అంటే ఏంటో అని కూడా మనం తెలుసుకున్నాము. అయితే చాలా మంది భక్తులు కొంతమంది భక్తులు ఏమనుకుంటారంటే కేవలం భగవంతుని దర్శించడము, పాదసేవ చేయడము ఇంతనే ముక్తిని పొందడమే అనుకుంటారు. కానీ ముక్తికి భక్తియుక్త సేవ చేసే భక్తుడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ముక్తి అంటే కేవలం మనం వైకుంఠ లోపానికే వెళ్తాము. కానీ భక్తుడు మాత్రం ఏ లోకానికి వెళ్ళినా వైకుంఠ లోకానికి వెళ్ళినా గానీ ఆయన భగవంతుని యొక్క సేవకే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు అని ఈ రెండు విషయాల యొక్క వ్యత్యాసం కూడా మేము ఇవాళ తెలుసుకోవడం జరిగింది. సో మనమందరం కూడా భక్తులైతేనే ఎప్పుడు భగవంతుని యొక్క సేవ చేయాలనే కోరుకుంటామని కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇదే విధంగా ఇంకా మైత్రేయుడి యొక్క సంభాషణ కొనసాగుతుంది. మైత్రేయుడు విదురునికి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మనువు యొక్క గొప్పతనం తెలుస్తూ ఆయన బోధనలు కూడా చేసేవాడు అని తెలిసింది. అంటే ఆయన అంత గొప్పవాడు. ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా ఆయన బోధనలు చేస్తూ ఇంత మంచి జీవితాన్ని మొత్తం గడిపాడు అనేది మనం ఇవాళ తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనము దేహవుతి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాయి? ఏం మిస్ కాలేదు మాతాజీ, క్లియర్ గా చెప్పారు. అయితే ఒక పాయింట్ మాతాజీ, మీరు ఈ యుగంలో ఈ ప్రెసెంట్ టైంలో మనం అలాంటి భక్తియుత సేవను చెయ్యలేము అని ఎక్కడ చెప్పాము చెయ్యలేము అంటే ఇప్పుడు మనకి కష్టం అవుతుంది అనేసి
మందిరానికి వెళ్ళి చేయడానికి కష్టం మందిరానికి వెళ్ళి చేయడానికి కష్టం అవుతుంది కానీ కూడా దానికి ఒక అంటే మనం దానికి కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చారు మనము హరే కృష్ణ మహామంత్రాన్ని చదివితే కనీసం ఇప్పుడు కూడా సాధించవచ్చు ఇంట్లో ఉన్న మందిరం దగ్గరికైనా వెళ్ళి చేయొచ్చు ఇంట్లో ఉన్న మందిరం భౌతిక కాలం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి కాలం మనకి టైం సరిపోవట్లేదు అందుకని మనం ఇంట్లో ఉన్న మందిరానికి కూడా వెళ్ళి భగవంతుని పూజ చేయొచ్చు అందుకని ఇంట్లో మందిరం కంపల్సరీ అండి మందిరం ఇల్లు కట్టినప్పుడు మందిరం కూడా మన ప్లాన్ లో ఉండాలి ఓకే అండి హరే కృష్ణ అందరికి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కామెంట్స్ माताजी हरे कृष्ण प्रभु जी